could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరానికి గుండెకాయ లాంటి ప్రతి పనిముట్టు వస్తువు తయారు కావాలంటే ఇక్కడి నుంచే తయారవుతుంది. సెంట్రల్ వర్క్షాప్ కొత్తగూడెం దగ్గర మనం ఉన్నాము. అంటే వివిధ గనుల విభాగాలకు సంబంధించి చాలా ముఖ్యమైన పనిముట్లు ఇక్కడ తయారవుతాయి. లోపలికెళ్ళి ఆ వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, కమాన్ ఫ్రెండ్స్. ఈ సెంట్రల్ వర్క్షాప్ యొక్క చరిత్ర మనం చూడగలిగితే 1978లో వెంగళరావు గారు, అప్పటి సీఎం, దీని ఇనాగ్రేషన్ను ప్రారంభోత్సవం చేసినట్టు తెలుస్తుంది. అంటే చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సెంట్రల్ వర్క్షాప్. ఎందరో ఇంజనీర్లు ఇప్పుడు దీనికి మారారు, ఎందరో జనరల్ మేనేజర్లు మారారు. ప్రస్తుతం మన జనరల్ మేనేజర్ దీన్ని ఇంకా చాలా అకుంఠిత దీక్షతోనే ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం వివిధ విభాగాల దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెంట్రల్ వర్క్షాప్ జనరల్ మేనేజర్ గారి దగ్గర వెళ్దాము. చూడండి, చాలా చక్కగా మెట్లు ఇక్కడ కట్టించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చాలా నీట్గా, అంటే చాలా తక్కువ ఎత్తులో కట్టారు. అంటే ఎటువంటి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇది. వావ్, ఇక్కడ చూస్తే మనము జిఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే ఇన్ని మెట్లు ఎక్కాలి మనం. ఓకే, కమాన్ ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ఛాంబర్ వచ్చేసి రమేష్ బాబు గారు, డిజిఎం గారు మీరు ఉన్నారు ఇక్కడ. హలో సార్, బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్. మరి ఈ పక్క రూమ్ వెళ్తే ఇక్కడ సెంట్రల్ వర్క్షాప్ ఆఫీస్ స్టాఫ్ అన్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఇక్కడ కూడా జిఎం సెంట్రల్ వర్క్షాప్ స్టాఫ్ రూమ్ అన్నట్టు కనబడుతుంది మనకు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెంట్రల్ వర్క్షాప్ కొత్తగూడెం జనరల్ మేనేజర్ గారి ముందున్నాము. వీరిని అడిగి మనం కొన్ని సంపూర్ణమైన విషయాలు తెలుసుకుందాము. సార్, నమస్కారం. సార్, నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. అయితే సింగరేణికి మణిమకుటం లాంటి సెంట్రల్ వర్క్షాప్లో మేము చాలా కాలం నుంచి వింటున్నాము, చూస్తున్నాము. సింగరేణిలో ఉన్న వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి భారీ ఎత్తున కొన్ని యంత్ర పరికరాలు కానీ, సింగరేణికి కావాల్సిన వస్తు సామాగ్రి అని ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నట్టు తెలుస్తుంది సార్. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఈ సెంట్రల్ వర్క్షాప్లో, అంటే ఏరియాకు ఒక వర్క్షాప్ ఉంది, ప్రత్యేకంగా సెంట్రల్ వర్క్షాప్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ మీరు ఏమేమి పనిముట్లు తయారు చేస్తారు, కొద్దిగా మా వ్యూయర్స్కి చెప్పండి సార్. తప్పకుండా. కామన్ మ్యాన్ కామెంట్స్కి శుభవందనాలు. ఇక్కడ మా దగ్గరకి వచ్చి అందరు తెలిసినట్లుగా 130 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి సింగరేణి ఘన చరిత్రలో గుండెకాయలా ఉన్నటువంటి మన సెంట్రల్ వర్క్షాప్ సార్, దాని గురించి మీరు కవర్ చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఒక జిఎం సెంట్రల్ వర్క్షాప్గా నేను గర్వపడతాను, ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది అవును గొప్ప గొప్ప ఇంజనీర్స్ అవును చేసినటువంటి డైరెక్టర్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా అవును, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవ జ్ఞానం అంతా కూడా ఇక్కడ పెట్టి రోజున ఎన్ని డిస్టర్బ్ అయినప్పుడు కూడా సెంట్రల్ వర్క్షాప్ అలాగే ఉంది. ఇక్కడ మీకు తెలిసి అన్ని చోట్ల ఏరియా వర్క్షాప్ ఉంటుంది, ఇక్కడ సెంట్రల్ వర్క్షాప్ అంటే పేర్లోనే ఉంది సెంట్రల్ వర్క్షాప్ అని. దీంట్లో ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే చేయలేని విషయాలు లేదా ఎమర్జెన్సీ దాంట్లో మా దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా హ్యాండ్స్ అప్ అని పోషన్ టేకప్ కరేజియస్లీ కమ్అట్ విత్ సొల్యూషన్. దానికి అనుభవం కలిగినటువంటి మా నాతోటి ఇంజనీర్లు, అలాగే సూపర్వైజర్స్ ఫోర్మెన్లు, అలాగే టెక్నీషియన్స్, కార్మికులు, ఈ రోజున వీళ్ళతో పాటుగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చాలా క్రమశిక్షణతో కూడినటువంటి సమిష్టి కృషితో క్రమశిక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని తెస్తారు. ఇప్పుడు కూడా మేము గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా ప్రమాదరహితంగా ఉండేటట్లుగా మేము ప్రతిరోజు ప్లాన్ చేస్తాము. డిస్ట్రిబ్యూషన్తో మొదలు పెడితే ఆ రీతిగా మనం విల్ క్లోజ్ అప్ విత్ 100% సేఫ్టీ డైలీ, దట్ ఈస్ అవర్ టార్గెట్. ఓకే ఓకే. అంటే ఇక్కడ ప్రత్యేకంగా మన దగ్గర ఇక్కడ సెంట్రల్ వర్క్షాప్లో ఇప్పుడు మీకు తెలుసు ఉండే ఏరియాలో అండర్గ్రౌండ్ మైన్స్లో 200 HP, 300 HP ఉన్న వెంటిలేషన్ ఫ్యాన్స్ ఉంటాయి. అచ్చా, అవన్నీ కూడా కొన్ని కొన్ని స్పేర్ పార్ట్స్ మనం తీసుకున్న తర్వాత వాటి అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుని దాన్ని ఒక
ఫినిష్డ్ ప్రొడక్ట్గా తీసుకొచ్చి అడ్జస్ట్ చేయడంలో సెంట్రల్ వర్క్షాప్ చాలా ఉంటుంది. అలాగే ఈ రోజున ఓపెన్ కాస్ట్ మైన్స్ అయిపోయినాయి, అండర్గ్రౌండ్ మైన్స్ తక్కువ. అలాగే ఓపెన్ కాస్ట్ మైన్స్లో కూడా మన కాస్ట్ ఆపరేషన్ తగ్గించే దృష్టిలో మన గౌరవ సిఎండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బలరామ నాయక్ గారు, అలాగే మా ప్రీతమ డైరెక్టర్ ఈఎన్ఎం సత్యనారాయణరావు గారు మరి దిశానిర్దేశంలో మరి చాలా కూడా కోలీ హ్యాండింగ్ బ్రాండ్స్ రోజున కోలీ బ్రాండ్స్ చాలా వరకు మనకి ఎంతో కొన్ని 100 కిలోమీటర్ల వరకు కన్వేయర్ లెంత్ ఉన్నటువంటి దాంట్లో దాని భాగాలైనటువంటి డ్రమ్ములు రోలర్స్ ఇవన్నీ కూడా కన్వేయర్ డ్రమ్స్ రోలర్స్ రిటర్న్ రోల్స్ ఇవన్నీ కూడా తీసుకునే క్రమంలో మేము ఇక్కడ ఇంకా దీంట్లో భాగస్వామ్యం ఉన్నటువంటి మెయిన్ వర్క్షాప్ లో కూడా ఇది కూడా మా కంట్రోల్లోకి వస్తుంది. ఇవన్నీ కూడా మనం సంస్థకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ఇన్ నో టైం టార్గెటెడ్ గా పెట్టుకుని చేయడం జరుగుతుంది. సందర్భంగా మరి మిగిలినటువంటి సంస్థ లాభాలు నడుస్తున్న విధానంలో అయితేనేమి, లేక సంస్థ డైనమిక్ స్టేజ్లో అయితేనేమి, సెంట్రల్ వర్క్షాప్ చాలా దిగ్విజయంగా ముందుకెళ్తుంది. ఆ దిశగా మేము అడుగులు వేస్తామని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితేనేమి, సింగరేణి యాజమాన్యం అయితేనేమి, అందరితో కూడా మేము కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా మీకు మీరు లోపలికి వెళ్ళినట్టయితే మా యొక్క ఇంజనీర్స్ రెస్పెక్ట్ అసిస్టెంట్ ఉండి ఆ ఇంజనీర్స్ వాళ్ళు ఇంకా కూలంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఫ్రెండ్స్ చూశారు కదా, మరి క్లుప్తంగా చాలా చక్కటి విషయాలు మన జిఎం గారు చెప్పారు. మరి మనం వర్క్షాపు లోపలి ప్రాంతానికి వెళ్తే మరి వారి సబార్డినేట్స్ వారికి సంబంధించిన ఇంజనీర్లు ఇంకా పూర్తి వివరాలు చెప్తున్నారు, అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఈ సెంట్రల్ వర్క్షాప్లో జనరల్ మేనేజర్ తర్వాత ఆఫీసర్ రమేష్ బాబు గారు. హలో సార్. డిప్యూటీ జనరల్ మేనేజర్. ఓకే, ఈ నెక్స్ట్ మీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంజనీర్స్ ఉన్నారు, ఈయన వేలాద్రి గారు సూపరింటెండెంట్ ఇంజనీర్, ప్లీజ్ ఈ టేక్స్ కేర్ ఆఫ్ ది మిషన్ సెక్షన్, మిషన్ బిల్డింగ్ సెక్షన్. ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆయన చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా. సార్ మరి ఇప్పుడు మీరే మాకు చూపించాలి. తప్పకుండా చూపెడతా అండి. సెంట్రల్ వర్క్షాప్ గురించి, ఇదొక ప్రెస్టీజియస్ వర్క్షాప్ ఇన్ సింగరేణి కాలరీస్. ఇక్కడ తయారయ్యే ప్రోడక్ట్స్ సింగరేణిలో ఎక్కడ తయారు కావు, మన దగ్గరే తయారు చేసి సింగరేణి వ్యాప్తంగా మనం పంపిణీ చేయటం జరుగుద్ది. ఇక్కడ వివిధ విభాగాలు ఉన్నాయి, ఒకటేమో మెషిన్ షాప్ అని, ఇంకోటి మెషిన్ బిల్డింగ్ సెక్షన్, థర్డ్ది ఫౌండరీ సెక్షన్ అని. ప్రతి సెక్షన్కి ఇండివిజువల్గా ఇంజనీర్స్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. ఇప్పుడు మెషిన్ షాప్కి వెళ్ళబోతున్నాం. మెషిన్ షాప్కి ఇన్ఛార్జ్ మా వేలాద్రి గారు, ఎస్సీఈఎండ్ఎం. వారి ఆధ్వర్యంలో మెషిన్ షాపు, మెషిన్ బిల్డింగ్ సెక్షన్ నడుస్తుంది. వారు దాని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెషిన్స్, వివిధ రకాల మెషిన్స్, వాటి పనిచేసే విధానం, దాటితో తయారయ్యే భాగాలు, అట్లాగే మెషిన్ బిల్డింగ్ సెక్షన్ దాని ప్రాముఖ్యత, ఇవన్నీ చేస్తారు. ఈ రెండు అయిన తర్వాత మనం ఫౌండరీ సెక్షన్కి వెళ్ళటం జరుగుద్ది. ఫౌండరీ సెక్షన్లో ఉన్న రెండు రకాల ఫర్నేసులు, దాని ఆపరేషన్, దాంతో ఏమేమి తయారవుతుంది, ఎక్కడికెక్కడ సరఫరా అవుతుంది, అవి కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ధన్యవాదాలు. ఓకే సార్. వీరాద్రి గారు, ఇక్కడ మొబైల్ నిషిద్ధం అవ్వాలి? నిషేధం, నిషేధం. పక్కా సెల్ ఫోన్ వాడద్దు ఇక్కడ. సో వండర్ఫుల్ అండి, పరిసరాల్లో సెల్ ఫోన్ వాడటం నిషేధం. ఓకే, ఇది మా జిఎం గారు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, మనం ఇప్పుడు సెంట్రల్ వర్క్ షాప్ లో ఒక భాగమైనటువంటి మిషన్ సెక్షన్ లోకి ఎంటర్ అవుతున్నాము. మిషన్ సెక్షన్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న వివిధ మిషన్స్ ని చూస్తూ వాటి యొక్క పని విధానాన్ని, వాటి మీద ఏ ప్రొడక్షన్ వస్తుంది అనేది మనం వివరంగా తెలుసుకుందాం. ఓకే, ప్లీజ్ వెల్కమ్. మిస్టర్ రషీద్, తను ఇక్కడ మిషన్ సెక్షన్ మొత్తానికి ఫోర్మెన్ గా చేస్తున్నారు. హలో అండి. ఈ సెక్షన్ లో దగ్గర దగ్గర 30 సంవత్సరాల పైన అనుభవం ఉంది. ఈ దీంట్లో ఉన్న యంత్రాలు, వీటి పని విధానము, వీటి మీద ఏం ప్రొడక్షన్ చేస్తాము, ఏ విధంగా చేస్తాము అనేది క్షుణ్ణంగా ఇతనికి మొత్తం బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి వివరంగా తెలుస్తున్నది. రషీద్ గారు, ఇప్పుడు ఈ విభాగంలో ఎన్ని మిషనరీస్ పనిచేస్తున్నాయండి ఈ విభాగం మొత్తంలో? టోటల్గా మిషన్స్ అయితే 30 ఉన్నాయి, కానీ 25 ఆన్ రన్నింగ్ సార్. వాటి గురించి ఒక్కొక్క దానికి వివరాలు చెప్తారా మాకు? చెప్తాను. కమన్ మిషన్ కిర్లాస్కర్ 32 ఎంటర్ప్రైజ్ మిషన్, ఇది లేత్ మిషన్. ఓకే, దీని మీద 3 లాక్ ఫ్యాన్స్ మైన్స్ లో చేసే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, కన్వేయర్ డ్రమ్స్, మరియు కనెక్టింగ్ రాడ్స్ అయితే సిఎస్పీలలో, గేర్ హెడ్ షాఫ్ట్స్, గేర్స్ కూడా, బోర్స్, అవి ఇవి సైజ్ చేస్తాం సార్. టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ త్రోట్ సింగరింగ్ లో ఇక్కడే చేస్తాం సార్.
అంటే త్రో సింగరేనికి ఇక్కడ డ్రమ్లు డ్రమ్లు మాత్రం ఇక్కడ నుండి సప్లై కన్వే డ్రమ్స్. అంటే ఇంత పెద్దది మరి ఇంతకుముందు గతంలో ఏ వర్క్షాప్ లో మీరు చూడలేదు దీనికంటే హెవీ డయామీటర్ సార్ 350 డయామీటర్ కూడా చేసాం ప్రెషర్ షాప్ ఇది ఫ్యాన్ షాప్ 3 lakh ఫ్యాన్ షాప్ ఇది 3 lakh ఫ్యాన్ ఇది బాబు మీ పేరేమి శ్రీనివాసరావు టనల్స్ ఏం చేస్తుంటారు మీరు బ్యాలెన్సింగ్ వర్క్ చేస్తుంటారు అంటే ఏంటి కొంచెం వివరంగా చెప్పండి ఇది కన్వేయర్ డ్రమ్స్ 1 lakh ఫ్యాన్ 2 lakh ఫ్యాన్ 3 lakh ఫ్యాన్ 20 HP రన్నర్స్ అది బ్యాలెన్సింగ్ చేసి బ్యాలెన్సింగ్ అంటే మాకు అర్థం కావట్లేదు బ్యాలెన్సింగ్ అంటే బేరింగ్ మీద లోడ్ పడకుండా వైబ్రేషన్ రాకుండా ఉండటం కోసం రౌండ్ జాబ్స్ పర్టికులర్ గా బ్యాలెన్సింగ్ తిరగడం కోసం మామూలు బ్యాలెన్సింగ్ అంటే అర్థం కాదు కదా. బాబు ఈ యంత్రాన్ని ఏమంటారు? గేర్ హాపింగ్ మిషన్ సార్. గేర్ హాపింగ్ మిషన్? అవును సార్. అంటే మనం గేర్లు కట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. గేర్లు అంటే చూపెట్టు బాబు. ఇవి గేర్స్ ఇవి టీత్ కటింగ్స్. అంటే ఎంత సైజ్ వరకు తీస్తారు ఇది? ఇది 200 డయామీటర్ వరకు చేస్తాం సార్. డయామీటర్ ని బట్టి కటర్ అవైలబిలిటీని బట్టి. డయామీటర్ అంటే మాకు తెలియదు. డయామీటర్ అంటే ఇది అట్లనా అట్లంటే ఎందుకంటే అందరికి తెలియదు కదా తెలియాలని. ఇప్పుడు ఇది ఎంత డయామీటర్ అంటే? 30-40 సార్. 40 డయామీటర్. 40 డయామీటర్. దీన్ని ఎట్లా కట్ చేస్తారు బాబు? సార్ ఇప్పుడు ఈ జాబ్ ఉంది కదా, ఈ జాబ్ ని ఇందులో హోల్డ్ చేస్తాం. ఈ పిక్చర్ లో ఎట్లా చేస్తారు దాంట్లో? ఈ జాబ్ కట్ చేస్తారు దగ్గర తీసుకొచ్చి ఆఫీసర్. సింగరేణిలో గేర్ హాపింగ్ మిషన్ ఇది ఒకటే ఉన్నది. ఇది ఒక్కటే ఉందా? ఇది ఒకటే సెంట్రల్ రో సింగరేణిలో. రోడ్ సింగరేణిలో. వావ్, అంటే చాలా ప్రాముఖ్యమైన మిషన్. అవును సార్. ఓకే. బ్యాలెన్సింగ్ మిషన్ కూడా ఒకటే ఉంది సార్. ఈ బ్యాలెన్సింగ్ మిషన్ అనేది సింగరేణిలో ఒకటే ఉంది సార్. ఇక్కడ సెంట్రల్ వర్క్ షాప్ లో. అంటే బ్యాలెన్సింగ్ మిషన్ అంటే ఇంత ముందు ప్లే చేసి చూపించారు అదే కదా? ఓకే. బాబు మీ పేరేమి? నా పేరు ఈశ్వర్ సార్. ఏం చేస్తుంటారు ఇక్కడ? కన్వేయర్ డ్రమ్స్ ఉంటాయి కదా సార్, బెల్ట్ డ్రమ్స్ కు షాఫ్ట్ కును ఈ హబ్ కు మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ చేసిన తర్వాత దానికి షెల్ మనమే క్రియేట్ చేస్తాం సార్. షెల్ కూడా ఆ షెల్ దీన్ని మొత్తం ఫిట్ చేసిన తర్వాత దాని మీద బెల్ట్ రబ్బర్ బెల్ట్ ఎక్కించి మన ఓసీల గానీ సిఎస్బి లా గానీ యూజ్ చేస్తారు సార్. ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? ఇది హబ్ హబ్ టర్నింగ్ సిడి హబ్ కన్వేయర్ డ్రమ్ హబ్ బాబు. మరి ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ మీరు ఏం తీసుకుంటారు? ఈ హెల్మెట్ షూస్ ఇవన్నీ వాడదాం సార్. మరి గ్లౌజ్? గ్లౌజ్లు ఈ మిషన్ దగ్గర వాడరు సార్. రొటేటబుల్ పార్ట్స్ ఉంటాయి వాడరు సార్. మాకు తెలియదు ఎందుకంటే ఈ మిషనరీ దగ్గర గ్లౌజ్లు వాడతారని తెలుసు. మరి దానిలో మీరు ముట్టుకోవాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది అంటే ఇబ్బంది కదా? అవును సార్. దగ్గర లాగేసుకుంటా సార్. అది మనకు స్పర్శ తెలుస్తాను, మనం లేకుంటే అర్థమవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాబు. సరే సార్. బాబు మీ పేరేమి? సార్ నా పేరు జి రాజశేఖర్. ఏం చేస్తున్నారు? నేను టర్నర్ మెషినిస్ట్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పిక్ హోల్డర్స్ డ్రిల్లింగ్ చేస్తున్నా. అంటే పిక్ హోల్డర్స్ అంటే దేనికి? పిక్ హోల్డర్స్ మైన్ లో యూజ్ చేస్తారు ప్రెషర్ బొగ్గు. దేనికి యూజ్ చేస్తారు?
మైన్ లో బొగ్గు క్రష్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. పిక్ ఇన్సర్ట్ చేసి అందులో లాక్ చేసి క్రషింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. మైన్ లో బోల్డర్ స్లీవ్ అనేది లాస్ట్ చేయగానే పెద్ద పెద్ద బొగ్గు పిల్లలు ఉంటాయి సార్, అవి బెల్ట్ మీద రొటేట్ అయ్యి వస్తా ఉంటాయి. అవును, సిఎస్పి లో క్రషర్ కి వెల్డెడ్ చేస్తారు సార్, దీంట్లో పిక్ ఉంటది, ఆ పిక్ మూవ్ అయ్యి ఆ క్రషర్ తిప్పుకుంటూ ఆ బొగ్గు అనేది చిన్న చిన్న చూరలుగా తయారైలో మూవ్ అయ్యి వెళ్తా ఉంటాయి. ఇది కరెక్ట్, వాటికి యూజ్ చేస్తారు సార్. అంటే ఇవి నేను చూసినాను బొగ్గుని చూర చేయడానికి వెల్డింగ్ చేస్తా ఉంటారు సార్ మోడల్. ఈ మోడల్ ఫ్రెండ్స్ చూశారు కదా, మన సిఎస్పిలలో చూసాం ఇది. అది అంటే అది కూడా మన ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే సెంటర్ వర్క్ షాప్ సార్, ఇది ఇది కూడా ఇక్కడే రోడ్ సింగరేణి లో. అచ్చా, వాల్ ఏరియాస్ కి ఇక్కడ నుండి డిస్పాచ్ అయితే సార్. వావ్, అందుకనే ఇది సెంట్రల్ వర్క్ షాప్. సెంటర్ వర్క్ షాప్ అచ్చా. ఇది దీనికి వాడతారండి? ఇది అండర్ గ్రౌండ్స్ లో లాడీస్ లు మూవబుల్ అవుతా ఉంటే టర్నింగ్ లలో రిపీట్ పుల్లీ అనేది ఒకటి వీల్ పుల్లీలు పెడతారా, ఆ పుల్లీ మీద రోప్ మీద ఇది బ్యాలెన్స్ కింద ఉంటది సార్ ఫిట్టింగ్ అయ్యి. అచ్చా, దీనికి పుల్లీ ఫిల్ చేస్తారు. దీన్ని ఈ నాలుగు ప్లేస్ రోప్ బోల్టింగ్ గ్రౌండింగ్ చేసి పైన పుల్లీ తిరుగుతుంది. దీన్ని యాంకర్ షాఫ్ట్ విత్ బ్రాకెట్ అంటారు సార్. అచ్చా, అంటే ఎంత లోడ్ ఆపుతుంది ఇది? ఐడియా ఉంది అంటే టర్నింగ్ లలో పెడతారు సార్ ఇది. అచ్చా, ఓన్లీ ఫర్ మూవబుల్ రోప్. అచ్చా, రోప్ కోసం, రోప్ తిరగడానికి. తిరగడానికి, వెరీ గుడ్. యాంకర్ షాఫ్ట్ ఈ వీల్స్ కూడా మీ దగ్గర ఇక్కడనే తయారవుతాయి? టబ్ వీల్స్ కూడా ఇక్కడే తయారైతాయి సార్. అచ్చా, సెంటర్ వర్క్ షాప్ లో ఇది మోల్డ్ తయారైతుంది. దీనికి మనం ఈ మిషన్ మీద యాక్సెల్ ఫిట్ చేసి ఆ రకంగా ఫిట్ చేసి పంపిస్తాం. యాక్సెల్ అట్లా ఫిట్ చేస్తారా? అట్లా ఫిట్ చేసి పంపిస్తాం, లాడీస్ కి పెడతారు ఇది. అచ్చా, టబ్స్ కి. అంటే దీనికైనా వెల్డింగ్ చేస్తారా? అంత ఫిక్స్ అయిపోతాయి? ఫిక్స్ ప్రెసింగ్, హైడ్రాలిక్ ప్రెసింగ్. అచ్చా, హైడ్రాలిక్ ప్రెసింగ్ అయితే వాళ్ళు ఇన్ ఫ్యూచర్ సేఫ్టీకి బయట వెల్డింగ్ చేసుకుంటారు వాళ్ళు, వేరే వాళ్ళు చేసుకుంటారు. ఓకే అండి. ఆ మిషన్ ఏంటండి? అది ఈ యాక్సెల్ ఫిట్టింగ్ మిషన్ ఇది. చూద్దామా ఇదేంటండి? ఇది టబ్ వీల్, టబ్ యాక్సెల్ చేసే లేత్ మిషన్. రెండు వీల్స్ లింక్ చేసేది. యాక్సెల్ అంటారండి. ఈ యాక్సెల్ యొక్క టబ్ వీల్స్ బోర్వల్ లో కూర్చోవడానికి రెండు సైడ్లు కనుక మనం ఇక లేతింగ్ చేసి టర్న్ చేసుకోవాలి. అచ్చా అచ్చా, టర్న్ చేసుకోవాలి. ఇది గత కొన్ని రోజులు అయితే మనకు కొన్ని రోజులుగా టబ్ వీల్స్ ఇప్పుడు వాడక రిపోర్ట్ మనకు రాలేదు. సో టూ ఇయర్స్ నుండి ఇది ఇది ఆఫ్ లో ఉంది. ఇది ప్యూర్స్ ఆఫ్ లో ఉండడం వల్ల దీని పాత టెక్నీషియన్స్ కూడా లేరు అప్పుడు. సో ఇది బ్రేక్ డౌన్ వచ్చింది. ఈ బ్రేక్ డౌన్ వల్ల కూడా మేము మా యొక్క టెక్నీషియన్ యొక్క సపోర్ట్ తోని, వాళ్ళ యొక్క స్కిల్ తోని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇప్పుడు మీ ముందు ఇది ప్రదర్శించబడదు. వావ్, వండర్ఫుల్. కాంగ్రాట్స్, థ్యాంక్ యూ. దీనికి ఇది బాగా కృషి చేసింది రామ్మోహన్ గారు, ఫిట్టర్ గారు. రామ్మోహన్, అయ్యో కాంగ్రాట్స్. ఈజ్ అ వెరీ స్కిల్డ్ పర్సన్, నాలెడ్జ్ అండ్ స్పిరిట్ పర్సన్. అందరికి కూడా చాలా కోఆపరేటివ్ ఉంటాడు. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్స్ టు మా అందరికి. గుండకాయ ఎవరంటే మధ్యం సార్, మా అందరికి గుండకాయ ఎవరంటే మధ్యం సార్, అది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఆ సార్ సపోర్ట్ చేయడం వల్ల మీకు నేనున్నాను. మీకు ఎలాంటి సార్ అడిగింది? అదే సార్, ఇది సార్ ఆయన సార్ యొక్క సపోర్ట్ చేయడం వల్ల అందరూ ముందుకు వచ్చారు. టెక్నీషియన్ కూడా ఫస్ట్ భయపడ్డారు. ఈ రిపోర్ట్ మాకు తెలియదు, ఈ మిషన్ ఇప్పుడు ఎక్కడ కూడా లేదు. ఇది ఓల్డ్ టైప్ మిషన్, కానీ మంచి మిషన్. ఇది కనుక నడిస్తేనే రేపు టబ్బుల్స్ 900 మాకు ఆర్డర్ వచ్చింది. వాటిని స్పీడ్ గా చేయాలంటే ఈ మిషన్ కావాల్సింది. సో ఈ మిషన్ మీద అందరం ఒకరని కాదు, సార్ ఒక సపోర్ట్ చేసి వదిలేశాడు అంతేగా. మీకు నిన్నా మీరు చేసుకోమని తర్వాత వీళ్ళందరూ కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎలక్ట్రీషియన్స్ గానీ, టర్నర్స్ గానీ, ఫిట్టర్స్ గానీ, వాళ్ళ సహకరించిన ఫోర్మేన్స్ గానీ, సూపర్వైజర్స్ గానీ, ఇంజనీర్స్ గానీ, వాళ్ళ యొక్క హెల్పర్స్ గానీ, ఇంక్లూడింగ్ డీలర్ సహా అందరు కూడా దీని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మా సెంటర్ వర్క్ షాప్ లో ఈ మిషన్ నడవాలి కంపల్సరీ. ఇది నడిస్తే మాకు ఒక కీర్తి కిరీటాలు ఉంటాయి, మా పేరు గొప్పగా వస్తుందని చెప్పేసి తీసుకొని ఛాలెంజ్ చేసి వాళ్ళు సక్సెస్ చేసి మీ ముందు మీకు ప్రదర్శించడం జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్ చూశారు కదా, ఒక అద్భుతమైన సన్నివేశం చూసాము. కార్మికులు అంకిత భావము, టీమ్ స్పిరిటు, వీళ్ళ జిఎం గారి ప్రోత్సాహము ఎంత ఉన్నదో ఇప్పుడు కార్మికుల ద్వారా విన్నారు. ఎనీహౌ ఈ విషయంగా జిఎం గారికి మనం ప్రత్యేకమైన గ్రీటింగ్స్, ధన్యవాదాలు చెప్దాం. కంగ్రాట్స్ సార్, ఎందుకంటే ఈ రకంగా కార్మికులను ఉత్తేజపరిచి పక్కకు వేసిన మిషన్ను మళ్ళీ మీరు నడిపించడానికి ప్రయత్నం చేసినందుకు కామన్ మ్యాన్ మా టీం తరఫున కూడా మీకు ప్రత్యేకమైన గ్రీటింగ్ సార్. ఈ సందర్భంగా కౌంటర్ సెక్షన్ లో
అక్కడ వెంటనే నాకు ఈయనకి మా పేరు సహదేవుడి గారు అని పెట్టుకున్నాం. ఈయనకి పాండవులు సహదేవుడు అడిగాడు, అడిగి అడిగితేనే చెప్తాడు చెప్పడు, కానీ అడగకుండా కూడా చెప్పాడు ఇవాళ. విష్ణు బాగుందని చెప్పాడు. ఈ సందర్భంగా ఎవరు చేశారంటే రామ్మోహన్ అని టీమ్ని అభినందిస్తూ ఇక 1016 అబద్ధం కాదు. గ్రేట్ 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 టీమ్ అందరూ గ్రేట్ పోటం రియల్ గా. మరి ఇది నాకు చాలా క్రెడిట్, ఎందుకంటే 3 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది, ఎవరు పట్టించుకోలే. నేను అన్నది మొదటి మీరు చేయగలరు, మీరు చేయగలరు అని చెప్పి పక్క సెషన్ లో భాస్కర్ రెడ్డి అందరినీ ఎల్టికెళ్ళు పెట్టించాం. రియల్లీ కంగ్రాచులేషన్ రామ్మోహన్ కాదు మీ అందరి టీమ్ అంతా కూడా ఇంక్లూడింగ్ ఇంజనీర్స్ అందరికి రియల్లీ కంగ్రాచులేషన్. రియల్ ఇది మిషన్ బిల్డింగ్ సెక్షన్. ఇక్కడ జరిగే పనులు ఏంటంటే పాంటూన్స్, అంటే పంప్స్ నీళ్ళ మీద తేలియడానికి పాంటూన్ అని ఒక ఒక రకమైన అరేంజ్మెంట్ ఉంటుంది, అవి తయారు చేస్తాం. ఇక్కడ ఓసీ వైన్స్ లో ఇల్యూమినేషన్ కోసం లైటింగ్ టవర్స్ తయారు చేస్తాం, అవి ఈ సెక్షన్ లో తయారవుతాయి. నెక్స్ట్ మనం ఇంతకుముందు కన్వేయర్ డ్రమ్స్ చూసాం కదా, వాటికి సంబంధించిన రోలింగ్ మిషన్ కూడా ఇక్కడ, అంటే డ్రమ్ రౌండ్ షేప్ లో రావాలి. ఒక ఫ్లాట్ షీట్ ని రౌండ్ షేప్ లోకి తీసుకొచ్చే మిషనరీ కూడా ఇక్కడే ఉంటుంది. ఆ యాక్టివిటీ కూడా ఈ సెక్షన్ లోనే జరుగుతుంది. వాటి గురించి ఈ సెక్షన్ అంతా చూసుకునే మా చార్జ్ అండ్ ప్రసాద్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వీర వెంకట నాగేంద్ర ప్రసాద్, నేను ఇక్కడ యాక్టివ్ ఫోర్మాన్ చేస్తున్నాను. ఇది పంప్ సెక్షన్, పంప్ దానికి సంబంధించింది. ఓసీలో వాటర్ హెవీ వాటర్ ఉంటుంది కదా, దాని తీటాకి మనం పంపులు ఎక్కడ వేరే పెట్టినప్పుడు హెవీ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు కొట్టుకుపోతా ఉంటాయి. దానికి ప్రాబ్లం లేకుండా ఉంటాయి, దీన్ని వాటర్ లో డైరెక్ట్ దించొస్తుంది. దీని సైడ్ లో డ్రమ్లు పెట్టేసి దాంట్లో పంపు మోటార్ పెట్టి దాంట్లో దించుతారు. సెక్షన్ డెలివరీ మొత్తం దీనికి సైడ్ ఉంటాయి, దాని అరేంజ్మెంట్స్ వేరే చేస్తారు అన్నమాట. వీటి డ్రమ్స్ దీని సైడ్ ఇటు సైడ్ వెల్డింగ్ చేసి దాంట్లో దింపుతారు అన్నమాట. అది దీంట్లో మోటార్ పంప్ అనేది లోపల కూర్చుంటది. అంటే ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా మనకి అడ్డం లేకుండా దానికి వెళ్ళడానికి మనకి ఏరియా కొంత ఏరియాలో ఒక వంతెన లాగా చేసుకుని దీంట్లోకి పంప్ టవర్ వెళ్ళి పంప్ స్టార్ట్ చేసుకుని వాటర్ క్లీన్ చేసుకుని సెట్టింగ్ అన్నమాట. ఇప్పుడు క్లోజ్ అప్ అయ్యి క్లోజ్ అయిపోతుంది లోపల. ఒకసారి చూస్తానంటే ఇక్కడ ఒకసారి ఎక్కండి, దాని లోపల మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అది గ్రిల్ లాగా ఉంటుంది దాని లోపల అన్నమాట మనవాడు. అది అది వద్దు, ఇటు చూసుకుంటారు. ఇదే అక్కడ వర్క్, ఇది ఈ వెల్డింగ్ వర్క్. ఈ ఛానల్ లో పెడుతున్నాం కదా, సైడ్ ఛానల్స్ ఇవన్నీ పెట్టి కింద బేస్మెంట్ ఇదంతా సెట్ చేస్తుంటారు. అది దీనికి ఇది ఓన్లీ పాండం వర్క్ అంటారు, దీన్ని ఓన్లీ పాండం పంప్స్ యూజ్ చేస్తారన్నమాట. ఓకే, ఇక దానికి సంబంధించి డ్రమ్స్ అన్నమాట, దీని సైడ్ లో పెట్టేసి వెల్డింగ్ చేసేసి దాంట్లో వేస్తారు. నిరంతరాయంగా వాటర్ ని డివాటర్ చేయటానికి ఓసీల్లో ఉపయోగించే పాండం పంప్స్ ఇది. దానికి ఉపయోగం ఇది, అంటే ఇప్పుడు ఈ డ్రమ్ లాగా ఉన్నది దాంట్లో పెడతారా? లేదు, సైడ్ కి వెల్డింగ్ చేసి తేలుతుంది. రెండు సైడ్ వస్తాయి, అప్పుడు దీంట్లో పంపు మోటార్ వాటర్ డైవర్ అవుతున్నప్పుడు కింద దిగుతూ ఉంటాయి, వాటర్ హెవీ రైన్ వచ్చినప్పుడు పైకి లేస్తా ఉంటాయి వాటర్ పంప్. ప్రస్తుతము ఇవి ఎక్కడ వాడుతున్నారు? ఓసీలు, ఓపెన్ కాస్ట్ మొత్తం ఆ ఏరియాలో నడుస్తుంది మొత్తం. దీన్ని ఏమంటారు అండి? పాంటం పంప్. పాంటం పంప్, పాంటం పాంటం పంప్. అంటే ఫ్రెండ్స్, మనం కొత్త విషయాలు, మనం సెంట్రల్ వర్క్ షాప్ వచ్చినందుకు చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ ప్రయత్నం ఇది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామండి? తయారీలో ఉన్న లైటింగ్ టవర్ పూర్తిగా తయారైన తర్వాత ఇట్లా దీని మొత్తం లైటింగ్ టవర్ ఒకటే పీస్ ఉండదు, 3 పీసెస్ ఉంటాయి. ఎందుకంటే మన విండ్ ప్రెజర్ దాకా ఉంటాయి కదా. అవునవును. దాని నెక్స్ట్ మన ట్రాన్స్పోర్టేషన్ సౌలభ్యం కోసం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటిని 3 పీసెస్ గా తయారు చేస్తారు. అట్లా ఇప్పుడు మీకు 3 పీసెస్ ఇట్లా వస్తాయి. ఇది పై పోర్షన్, ఇది టాప్ లో ఉండే పీస్, ఇది మిడిల్ లోది, అది ఇది బాటమ్. టాప్ దానికి మన లైట్ ఫిట్టింగ్స్ ఫిట్ చేసుకునేట్లుగా ఈ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ లైట్ ఫిట్టింగ్స్ అరేంజ్ చేసుకుంటాం. ఇవి జనరల్ గా ఎక్కడ వాడతాం మనం మీకు తెలుసే, మైన్స్ లో, ఓసీ మైన్స్ లో ఫిక్స్డ్ టవర్స్ గా వాడతాం. ఓసీ మైన్స్ లో వాడుతుంటాం.
అంటే మీరు ఇక్కడ ప్రిపేర్ చేసి పంపిస్తారా? ఇక్కడ నుంచి మేము ఫ్యాబ్రికేట్ చేస్తాం ఈ టవర్స్ ని. ఓకే, ఆర్డర్ మీద వాళ్ళ రిక్వైర్మెంట్ అడుగుతారు మమ్మల్ని. అవును, అడిగినప్పుడు మేము వాటిని ఫ్యాబ్రికేట్ చేస్తాం. ఫ్యాబ్రికేట్ అయిన తర్వాత ఎవరు ఎన్ని అడిగారు అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్తారు. ఓసీ మైనస్ లో ఇల్యూమినేషన్ ఫిక్స్డ్ టవర్స్, నాట్ మొబైల్, ఫిక్స్డ్ టవర్స్. బెడ్ ఉంటుంది, బెడ్ మీద ఉంటాయి. ఇది టాప్ పోర్షన్. రైట్, మీరు అక్కడ షెల్స్ చూసారు, కన్వేయర్ డ్రమ్ముల్లాగా ఉన్నాయి అవన్నీ. ఇది షీట్ రోలింగ్ మిషన్ అంటారు. అవన్నీ రోల్ చేసింది, షెల్ తయారు చేసింది ఈ మిషన్ మీద. అంత మందం ఉన్నదాన్ని చేస్తున్నాం దీని మీద. అయితే ఇక్కడ మీకు గుర్తు చేయాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం అవుతుంది. ఇది చాలా రోజులు బ్రేక్ డౌన్ ఉంది, ఫ్రీక్వెంట్ గా బ్రేక్ డౌన్స్ అవుతుంది. మన జిఎం గారు దామోదర్ సార్ వచ్చిన తర్వాత వేరే దగ్గర వేరే ఏరియా నుంచి కొత్త గేర్ బాక్స్, హెవీ డ్యూటీ గేర్ బాక్స్ తెప్పించడం వల్ల ఇప్పటి వరకు చిన్న బ్రేక్ డౌన్ కూడా లేకుండా నిరంతరాయంగా ఏ 16 mm వరకు షీట్ రోలింగ్ చేయటం మాకు సాధ్యపడింది. జిఎం గారి కృషి వల్లనే ఇది నిరంతరాయంగా పనిచేయగలుగుతుంది. ఇంతకుముందు ఎక్కువ బ్రేక్ డౌన్స్ ఉండే. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేస్తున్నారా? చేస్తున్నారు. ఎట్లా దగ్గరకు వస్తుంది? ఇప్పుడు చేస్తారా? టైం పడుతుంది. స్లోగా జరిగే ప్రాసెస్ అండి, మెల్లగా జరగాలి. చాలా హెవీ కదా అది. అక్కడ ఉన్న షెల్స్ అన్ని కూడా దీని మీద ఇట్లా చేసినవే ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత వెల్డింగ్ చేసి అక్కడికి పంపిస్తాం. దీనికి సంబంధించిన తదుపరి పనులు, వర్క్స్ అన్ని కూడా అక్కడ చేస్తాం. అట్లా ఓకే. అంటే వీళ్ళు దీన్ని తింపుతారా? ఇప్పుడు రౌండ్ తింపుతారు. అంటే కావాలో బట్టి 2 సార్లు 3 సార్లు లోడు దగ్గరికి ఎంత డిస్టెన్స్ వస్తే దగ్గరికి ఈ టైప్ ఇలా టచ్ అవ్వాలి. దీన్ని మళ్ళీ వెల్డింగ్ చేస్తాం. కంప్లీట్ షెల్ కావాలి, కంప్లీట్ షెల్ అయ్యే వరకు చేస్తాం. అంటే అప్ డౌన్ కాకుండా పర్ఫెక్ట్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, అడ్జస్ట్ మ్యాచ్ అవ్వాలి. వేరే సైజుకి సంబంధించిన కన్వేయర్ డ్రమ్స్ మనం ఇప్పటి వరకు యాక్టివిస్ అంటే ఒక ప్లేన్ షీట్ ని మనం రోల్ చేయటము, దానికి సంబంధించిన షాఫ్ట్, హబ్బు, యాక్టివిటీస్ అన్ని చూసి వచ్చాము. ఆ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ గా మనకు వచ్చే ఫినిష్డ్ డ్రమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఫర్దర్ గా మనం బెల్ట్ స్లిప్పేజ్ అవి ఏమి లేకుండా లాగింగ్ కూడా చేస్తాము. మనం లాగింగ్ చేసిన డ్రమ్లు కూడా అక్కడ మనం చూడవచ్చు, ఫినిష్డ్ ప్రోడక్ట్ అది. ఒకవేళ మనం చూద్దామంటే చివరిగా ఇప్పుడు మనం కన్వేయర్ డ్రమ్స్ రకరకాల దశల్లో ఫైనల్ స్టేజ్కి వచ్చింది. వితౌట్ రబ్బర్ ల్యాగింగ్ మనం అక్కడ చూడటం జరిగింది. ఓకే, రబ్బర్ ల్యాగింగ్ లేకుండా ఉంటే బెల్ట్ స్లిప్ అయ్యే ప్రమాదం దాని ఉంటుంది కాబట్టి దానికి రబ్బర్ ల్యాగింగ్ చేసి ఖచ్చితంగా మనం పంపిస్తాం. ఇంతకు ముందు రబ్బర్ ల్యాగింగ్ లేకుండా గతంలో బెల్ట్ స్లిప్ అయింది, ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి మనం ఇది వాడుతున్నాం. ఓకే ఓకే. సో రబ్బర్ ల్యాగింగ్ చేయటం అనేది మనం కంపల్సరీ, రబ్బర్ ల్యాగింగ్ అయిన తర్వాతనే డ్రమ్ అనేది బయటకి ఫైనల్ పోవడం. ఇప్పుడు కాదండి, ఎంత కాలం అయింది రబ్బర్ ల్యాగింగ్ పెట్టి మనం? అయింది ఒక 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ కంటే బిఫోర్ ఉండబట్టి బెల్ట్ స్లిప్ అవడం అలాంటిది ఉండడం వల్ల మీకు గ్రిప్ ఉంటుంది. రైట్. ఇప్పుడు దీని మీద వాడే బెల్ట్ కంటే ఇది స్టాండర్డా? స్టాండర్డ్. మరి లేకుంటే ఇది స్టాండర్డ్, ఇది కూడా స్టాండర్డ్. ఇప్పుడు దీని మీద అది హెవీ అయింది అనుకోండి, ఇది రాకేస్తుంది. దాని సైజు, దాని పారామీటర్స్ చూసుకునే సూటబుల్ డ్రమ్ నే సూటబుల్ ప్లేస్ లో వాడుకుంటాం. ఎందుకంటే 100% ఇది కంఫర్టబిలిటీ అన్నట్టు. బెల్ట్ స్లిప్ కంఫర్టబుల్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఇప్పుడు ఒక బెల్ట్ నడవాలి అంటే దానికి కావాల్సిన ఏది, మొదటి నుంచి దానికి కావాల్సిన రేక్ సైజ్ నుంచి దానికి అబ్బులు, రకరకాల షాఫ్ట్లు ఏమేమో చెప్పారు, షెల్స్ అవన్నీ, ఆ షెల్స్ షెల్ అదంతా కంప్లీట్ షేప్, కంప్లీట్ ఒక షేప్ వచ్చి ఇప్పుడు ఇది డెలివరీకి రెడీగా ఉంది. అంటే ఒక వస్తువు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఇంత శ్రమ ఉంటుంది ఫ్రెండ్స్. సింగరేణి మొత్తానికి మనం ఇక్కడ నుంచి డ్రమ్స్ సప్లై చేస్తాం. వావ్, ఇది వండర్ఫుల్. సింగరేణి యావత్తు ఇక్కడ నుంచి సప్లై చేస్తాం. సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ కొత్తగూడెం, మీ అందరికి కూడా
కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వండర్ఫుల్ 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 టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, బై. ఇదంతా కూడా చివరిగా ఒక మాట, మా జిఎం గారి సమర్థమైనటువంటి నాయకత్వంలో ఆయన యొక్క సూచించిన రక్షణ జాగ్రత్తలు పాటిస్తూ క్రమశిక్షణను పాటిస్తూ మేమందరం కలిసి కట్టుగా జిఎం గారి మార్గదర్శకత్వంలో పనిచేస్తూ ఇదంతా చేయగలుగుతున్నాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. తరువాయి రెండో భాగంలో.